మీకు కావాల్సినటువంటి మీరు ఎడిట్ చేసుకుని వీడియోలు వదలటం కష్టమానా? మీరు మీడియాను అలౌ చేయలేదు నిన్న. ముఖ్యమంత్రి గారు పర్యటనలో పోలీస్ డిపార్ట్మెంట్ డ్రోన్స్ను పెట్టి మరీ మొత్తం అన్ని ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా పరిశీలిస్తారు. మరి అటువంటి డ్రోన్స్ అన్నీ ఏమయ్యాయండి? ఆ విజువల్స్ అన్ని ఎక్కడ దాచిపెట్టారు? కాబట్టి ఇది మా 7వ ప్రశ్న. ఎందుకు మీరు మీడియాని కట్టడి చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇట్లా ఎడిటెడ్ వీడియోస్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు? అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, దాడి జరిగినటువంటి 10-15 నిమిషాల్లోనే ఇదిగోండి ఈ రకంగా ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు ప్రారంభించేశారు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యులంట, తెలుగుదేశం పార్టీ బాధ్యులంట ఈ ఘటనకి. అసలు 10-15 నిమిషాల్లో ఈ పోస్టర్లు ఎలా తయారైపోయినాయండి? ఫ్లెక్సీలు ఎలా ప్రింట్ అయిపోయినాయి? రాత్రి 9:30కి మీరు 10-15 నిమిషాల్లో పోస్టర్లతో రెడీ అయిపోయారు. ఇది డ్రామా, ఇది కుట్రగాక ఏంటి సార్ ఇది? అంటే ముందుగానే మీరు చక్కగా పోస్టర్లు ప్రింట్ వేయించుకుని పెట్టుకున్నారు, బ్యానర్లు ప్రింట్ వేయించి పెట్టుకున్నారు, ఒక స్క్రీన్ ప్లేలో భాగంగా, ఒక స్క్రీన్ ప్లేలో, ఒక డ్రామాలో, ఒక నాటకంలో ఎవడి పాత్ర ఎవరు ఏ విధంగా పోషించాలో ముందుగానే మీరు సిద్ధం చేసి పెట్టుకున్నారు. అరే బాబు, దాడి జరుగుతుంది, దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారిని మేము బస్సు పైన అలాగే నుంచోబెడతాం, ఆయన ప్రపంచం ముందు ఆయన రక్తం తుడుచుకుంటారు, తుడుచుకుని మన కెమెరాలకి ఆ రక్తాన్ని ఇట్ట చూపిస్తారు, ఆ తర్వాత ఆయన అంబులెన్స్ ఎక్కకుండా మళ్ళీ బస్సులోనే కూర్చోబెడతాం, బస్సులో కూర్చోబెట్టి మళ్ళీ డాక్టర్ గారు వచ్చి ఒక టేప్ వేస్తారు, మళ్ళీ మనకు కావాల్సినటువంటి వీడియోలు మనం తీసుకుందాం, ఆయన బస్సులో కూర్చుని టేప్ వేయించుకున్న తర్వాత ఆయన కాస్త అట్లా ముందుకు జరగగానే మీరు పోస్టర్లు తీసుకుని రెడీ అయిపోండి, రోడ్డుకి అడ్డంగా కూర్చోండి, బ్యానర్లు చూపించండి, తెలుగుదేశం పార్టీ పైన బురద వెళ్ళండి. అంటే సీన్ టు సీన్ కరెంటు తీసేయటం దగ్గర నుంచి రోడ్డు పైన ధర్నాకి కూర్చునే వరకు ఎంత బ్రహ్మాండంగా అసలు ఈ నాటకాన్ని రక్తిగట్టించారు సార్ మీరు. అద్భుతం, ఇది సామాన్యమైనటువంటి విషయం. ఆరి తేరిపోయారు మీరు ఇటువంటి నాటకాల్లో. విశాఖపట్నం కోడికత్తి డ్రామా ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కదా, అందుకని ప్రజలు కూడా ఆలోచించండి, ఇది ఎలా సాధ్యం? 10-15 నిమిషాల్లో బ్యానర్లు పోస్టర్లు ఎలా రెడీ అయిపోయాయో కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా నిన్న ఇవాళ వాళ్ళ అవినీతి బురద పత్రికలో ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం, లోతైనటువంటి గాయం అని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్, హెడ్లైన్స్. నిజంగా అంత తీవ్రమైనటువంటి గాయం ఆయనకు జరిగి హత్యాయత్నం స్థాయిలో ఆయనకి గాయాలైతే ఆయన చేతులు ఊపుకుంటే మళ్ళీ ఇంకొక గంటన్నర పాటు ఆ కేసరపల్లి ఏరియా ఆయన బస చేసే ప్రాంతం వరకు ఏ రకంగా యాత్రను కొనసాగిస్తారండి? నిజంగా ఆయనకు అంత తీవ్రమైనటువంటి గాయం అయ్యి కుట్లు పడే స్థాయిలో ఆయనకి గాయం అయ్యి తీవ్రంగా రక్తస్రావం జరిగితే ఆయన ఆ ఘటన జరిగిన తర్వాత ఇంకా 1.5-2 గంటల పాటు ఏ రకంగా యాత్ర కొనసాగించగలిగారు? అది సాధ్యమేనా? మీరు పెట్టినటువంటి హెడ్లైన్కి నిన్న జరిగినటువంటి ఆ సంఘటన, ఇప్పుడు ఏదైతే నేను ప్రస్తావించానో, ఈ రెండు ఏమన్నా కొద్దిగా పొంతన కుదురుతున్నాయి రెండింటికి? అసలు ఒక మనిషికి ఎలా సాధ్యం ఒక 1.5-2 గంటల పాటు యాత్రను ఏ విధంగా కొనసాగించారు? ఇది మా 9వ ప్రశ్న. చివరగా మా 10వ ప్రశ్న, నిన్న ఇవాళ ఇంకొక ఫోటోగ్రాఫ్ అండి ఈ సాక్షి దినపత్రికలో. ఆ ఫోటో ఏంటంటే ఇంకా ఆశ్చర్యం కలిగింది నాకు. ముఖ్యమంత్రి గారు ఆపరేషన్ థియేటర్లో ఆయన బెడ్ పైన పడుకుని ఉన్నారు. మనం సినిమాల్లో చూస్తాం కదండి, పైనుంచి పెద్ద పెద్ద లైట్లు ఇలా పెట్టి ఆయనకు ఒక గౌన్ తొడిగేశారు, ఆయన బెడ్ పైన పడుకుని ఉన్నారు, డాక్టర్లు ఏదో చేస్తున్నారు, దాని ఫోటో. అసలు హౌ ఈజ్ దిస్ పాసిబుల్ అండి? ఒక ఆపరేషన్ థియేటర్లోకి మీడియా వాళ్ళని పంపించి అక్కడ షూటింగ్ చేస్తారా, ఫోటోషూట్ చేస్తారా ఆపరేషన్ థియేటర్లో?
ఒక వివిఐపి అండి, హత్యాయత్నం జరిగిందండి నిన్న. పాపం మీరు అన్న మాటలు ఏంటి, హత్యాయత్నం, ఒక వివిఐపి తీవ్రమైనటువంటి రక్తస్రావం, అటువంటి ఎమర్జెన్సీ కండిషన్లో ఆపరేషన్ థియేటర్లోకి ఫోటోగ్రాఫర్లను పంపిస్తారా? అసలు డాక్టర్లు ఎలా ఒప్పుకున్నారండి? నిన్న మేము గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులను అడుగుతా ఉన్నాం, సూపరింటెండెంట్ గారిని అడుగుతా ఉన్నాం, ఇది మెడికల్ ప్రోటోకాల్లో ఇది అలౌడా? ఏమండి సూపరింటెండెంట్ గారు, మెడికల్ ప్రోటోకాల్, ఎమర్జెన్సీ ప్రోటోకాల్లో అసలు ముఖ్యమంత్రి కాదండి, ఒక సాధారణ మనిషి, ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషను, ఆయనకి ఆపరేషన్ థియేటర్లో వైద్యం జరుగుతోంది, మీరు కెమెరాలో వీడియోగ్రాఫర్లను పంపించి అరే బాబు షూటింగ్ చేసుకోండి అని చెప్తారా? ఇది ఏ విధంగా సాధ్యం అండి? ఇది డ్రామా కాకపోతే ఇంకొకటి ఇంకేంటి? ఆ రకంగా ఒక ఫోటోషూట్ ప్రపంచంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో ఒక ఫోటోషూట్ చేసేశారు. డ్రామా కాబట్టి అది సాధ్యమైంది. పాప యాంగిల్ చెప్పుంటారు, ఏ యాంగిల్లో కెమెరా పెట్టాలి, ఎట్లా తీయాలి, చాలా బాగా వచ్చింది.